చామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పనసపాడు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దాంతో ఆలయ ప్రాంగణం చుట్టుప్రక్కల ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్యం ధర్మకర్త పలుకూరు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయం అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట గ్రామ మాజీ సర్పంచ్ సలాది రమేష్, వైస్ ఎంపీపీ ములనా శ్రీను, మాజీ సర్పంచ్ పిల్లి రమణ, కొత్త నాగేశ్వరరావు, పలుకూరి మాణిక్య వెంకటలక్ష్మి, పలుకూరి రోహిత్, పలుకూరి సుమంత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. మంది వచ్చేసి ప్రజలు అన్నదానం జరుగుతున్నది. అలాగే సాయంకాలం కలిగేలా కోరుతున్నాము. అలాగే పక్కనే స్వామివారి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలిగి స్వామి చేసుకుని పట్టాలు ఆలయ ధర్మకర్త పలుకూరు శ్రీనివాస వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా వెంకటరత్నం గారు వీళ్ళందరూ కూడా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈయన తరంలోని ఈయన అయ్యంలో వీళ్ళ కొడుకులు అయ్యంలో మేమందరం చేయడం మా అందరికి కూడా మేము ఎప్పుడో ఎన్నో జన్మల్లో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఈరోజు ఇంత చక్కడే విధంగా కాదు వీళ్ళందరికీ కూడా సహకరించిన ఈ ఆలయ కమిటీ శ్రీనివాసరావు గారికి, మొత్తం ఆలయ సభ్యులకి, గ్రామ ప్రజలకి, మా ఇక్కడ ఉన్న భక్తులకి అందరు కూడా నా ధన్యవాదాలు అండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఇంకా ఎక్కడ ఇంకా ఎక్కువ మంది జరుగుతూ ఇంకా బాగా జరగాలని సెలవు తీసుకున్నాను. ఇంకా బాగా ప్రసిద్ధి రేపు 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి జరుగుతుందండి. ఆ రోజు కూడా ఇదే విధంగా ఉత్తర దూరదర్శనం మనం ఎప్పుడైనా సరే తిరుపతిలో చూస్తున్నాము, చుట్టుపక్కల చూసాం, మా ఊర్లో ఉత్తర దూరదర్శనం ద్వారా పనసపాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తామండి. ఆ రోజు డిసెంబర్ 23వ తారీఖు ఆ రోజు శనివారం మూడు వచ్చింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా దర్శనం ప్రారంభమవుతాయండి. భార్య ఎత్తున కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ రోజు కూడా వచ్చి ఇంకా భార్య ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రద చేస్తారని కోరుతున్నాను.